అంటే మీకు ఇది బఫర్ జోన్ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు తెలుసా? డినామినేషన్ అయిపోయింది, ఇక మళ్ళీ దాన్ని నేనేం చేయను కదా. ఉన్నా కొద్దిగా లాస్ అయిపోయిందని మొత్తానికి లాస్ రాకుండా అది ఆపామని సార్ అయిపోయింది. మాకేదో అది తెలియక తీసుకున్నాము, కట్టుకున్నాము. రెంట్ కొనలేదు సార్, అది రెంట్ సార్. మాది ఓనర్ దగ్గర తీసుకోండి. ఎందుకు సార్? సూర్యారావు. సో మధ్యలో మీరు నష్టపోతున్నారు. అది సార్, అదొక్కటి. ఎంత ఖర్చు అయింది షెడ్ చేయడానికి? 45 lakhs సార్. ఏం నడుస్తుంది మీకు? అన్నం పెడి అని అది క్యాటరింగ్ సార్, 10 మందికి అన్నం పెట్టే సార్, కిచెన్ సార్. విషయం ఏంటంటే, మనకు హైదరాబాద్ లో గత కొద్ది రోజుల నుంచి అయితే చెరువును రక్షించడానికి అయితే చర్యలు తీసుకున్నారు, కానీ మీకు విషయం తెలియక ల్యాండ్ వాళ్ళదని మీరు లీజ్ తీసుకున్నారు. అంతే, నోటీసులు లేవు, ఏవి లేవు. ఆరు నెలలు పనికే సరిపోయింది సార్ అది కట్టనీకే. 1.5 ఇయర్ లో అంత పైసా చంపాయిస్తాం అప్పు. ఓనర్ ఏమైనా ఇంటిమేషన్ చేసినా? మాకు నోటీసులు వచ్చినాయమ్మా. ఏది చేయలేదు సార్. ఇప్పుడు ఓనర్ సేపు డిమాండ్ ఏంటి సార్? ఇంత నష్టం అవుతుంది, ఇంత పబ్లిక్ ను ఇంత ఇచ్చేసేసి చదువుకున్న వాళ్ళకు జాబులు ఇచ్చే కెపాసిటీ లేని ముఖ్యమంత్రి ఉండి ఏం లాభం, పోతే ఏం లాభం? మీరు లీజ్ తీసుకునేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ చూసారా? సూర్యారావు అన్ని డాక్యుమెంట్స్ చూపించారా మీకు? చూపించారు సార్, ఏవో చూపించారు. తీసుకున్నాము, అయిపోయింది. ఇంత కన్స్ట్రక్షన్ అయిపోయింది, అయిపోయింది. ఏదన్నా ఉన్నాను సార్, బఫర్ జోనా, ఇంకోట చెరువుల కట్టినరా, ఒక 3 నెలలు, నెల, 15 రోజులు, వారం రోజులు, 10 రోజులు డైరెక్ట్ వచ్చి ఇవ్వచ్చు కదా. హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ ఏం చెప్తున్నారంటే, మేము వాళ్ళది అంటే శాశ్వత భవనాలను కూల్చివేయట్లేదు. తాత్కాలికంగా రేకుల షెడ్లు ఉన్నాయి, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నాయి, కూల్చివేయట్లేదు. రేకుల షెడ్లు మాత్రమే కూల్చివేస్తున్నాం అంటారు. వాణిజ్య కార్యకలాపాలు అంటే బిజినెస్ చేసుకునే వారే కూల్చేస్తున్నాం అంటారు. మీరేమైనా నివాసం ఉంటున్నారా? బిజినెస్కేనా సార్? వర్కర్స్ ఉంటున్నారు, ప్లస్ దాని ఏమంటారు, పని నడుస్తుంది సార్. ఇప్పుడు రేపటెళ్ళుండి క్యాటరింగ్ ఉన్నాయి, వానికి ఏం చెప్పుకోవాలి? వాళ్ళకు పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్లు ఉన్నాయి, ఏం చెప్పుకోవాలి? ఇంత లాస్ అయింది. ఓ 15-20 మంది వాన్ని డైరెక్ట్ బతున్నారు, ఇండైరెక్ట్గా ఓ 30-40-50 మంది. మీకేమైనా ఐడియా ఉందా? ఇట్లా కూల్చిపోయారు, మాకు మాదా కూడా వస్తే మేము చెరువు పక్కే ఉన్నాయి. ఇంత అనుకోలేదు సార్, ఇది అనుకోలేదు. ఒక వారం రోజులు టైం ఇచ్చే ఏదన్నా ఉన్నాయి సార్. మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంటుంది, అది లేకుండా పోయింది. ఒక 1 వీక్ టైం ఇచ్చినా మేము క్లియర్ చేసుకుంటాం కదా సార్. రేకులు అన్నీ ఎన్ని, ఎంత సామాను, ఎంత లాసు చూసారు కదా. మాకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం కనియాలి, చాలా నష్టపరిహారం. ఇప్పుడు 50 లక్షలు దగ్గరకి అయింది మాకు. ఇప్పుడు 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ నష్టపరిహారం మాకు. మా బాబు వాళ్ళ తండ్రి, మా బాబు అనమాట. ఇది నష్టపరిహారం కట్టేమని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేసి అంతే. ఎవరికి ఉపయోగం చేద్దాం అనుకుంటుండు? మొదలు నోటీస్ కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిద్దాం అంటుండా, లేకుంటే వాన్ కుటుంబాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటుండా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ఇది చేసేసి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటుండు? ఎవరికి ప్రయోజనం చేద్దాం అంటే, విషయం పెద్ద అయినా ఏంటంటే, 2020లో మనకు వరదలు వచ్చినాయి, అప్పుడు చాలా చెరువులు కబ్జా చేసి కడితే అన్ని మునిగిపోయాయి. 1 వీక్ టైమ్ సార్, కూల్చోవు, కూల్చోను, మంచి పనే చేస్తున్నావు. ఓ 1 వీక్ టైమ్ వచ్చి డైరెక్ట్ వచ్చేసి నోటీస్ ఓనర్ ఒక్కనికే కాదు, ఉన్నోనికి కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. 1 వీక్ టైమ్ సార్, 10 రోజులు టైమ్, 2 రోజులు 3 రోజులు టైమ్. చూసారు కదా, తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా అయితే కూల్చిపోయిన చేపడుతున్నారని బాధ్యతలు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వీరు ఎవరో రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, చెరువు పక్కకి అయితే వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసి వాళ్ళైతే అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నారు, ల్యాండ్ తమ పేరు మీద ఉందని చెప్పేసి అయితే చాలా మందికి అయితే లీజుకి ఇచ్చారు. సో లీజుకి తీసుకున్న వారు తమ వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాల కోసం అయితే తాత్కాలికంగా షెడ్లు నిర్మించుకొని వ్యాపారం చేస్తున్నారు. సో వారు దానికోసం అయితే 30-40 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసామని చెప్తున్నారు. సడన్గా హైడ్రా అధికారులు వచ్చి కూల్చివేస్తున్నారు, కనీసం మాకు వారం రోజులు కూడా టైం ఇవ్వట్లేదు. ఒక వారం రోజులు టైం ఇస్తే మాకు లోపల ఉన్న అంటే ఇప్పుడు నష్టం ఏదో జరిగింది, కనీసం భారీ నష్టం జరగకుండా రేకులు కావచ్చు, సామాన్లు కావచ్చు,
బయటకు తీసుకుంటామని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నప్పటికీ కూడా అధికారులు అయితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తున్నారని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ చేస్తా, ఇప్పుడు వివిఐపి మంచి ఈవెంట్ ఉంటుంది, బయటకెంచి దేశంకెంచి వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు సడన్గా ఇప్పుడు అకస్మాత్గా నాకు ఎలా చేశాడో, నేను కూడా మా అసోసియేషన్ అందరు కలిపేసేసి కంప్లీట్గా ఆపేసేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఒకటే క్వశ్చన్ సార్ నేను అడిగేది, ఒకటే క్వశ్చన్, నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకం ఏ కారణానికి కాదు. నేను ఏదైతే కట్టానో నాకు వన్ వీక్ లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ లోకల్ పోలీస్ స్టేషన్కించి, బాబు నువ్వు పోలీస్ స్టేషన్కి రా అమ్మా, నీది బఫర్ జోన్లో ఉంది, నీది ఖచ్చితంగా డిమాండేషన్ చేస్తామమ్మా అని చెబితే స్వయంగా నేనంతకు నేనే బయటికి వెళ్ళిపోతా, నేనంతా నేనే బయటికి వెళ్ళిపోతా. ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి, రేపొద్దున ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడు, రేపొద్దున ఏదైనా ఉన్నప్పుడు మొత్తానికి మొత్తం ఆపేస్తే మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎవరు? లోకలేనా? మన హైదరాబాదే సార్, నాది హైదరాబాదే. ఆ తర్వాత నేను ఎన్నో సంవత్సరాలకించి ఇక్కడికి వచ్చి ఇక్కడ నేను ఒక కంపెనీ స్థాపించి ఎంత కష్టపడి, ఇప్పుడు ఎవడైనా సరే ఫస్ట్ బిజినెస్లో ఉన్నాడు ఎవడైనా ఏమనుకుంటాడు అని అంటే సంపాదించిన డబ్బులతోటి ఇల్లు కట్టుకుంటాడు. కానీ నేను ఇంకా సరే నేను ఎంగేజ్డ్ సో నా దగ్గరికి నుంచి నేను ఒక 100 మంది 10 మందికి 20 మందికి పని ఇచ్చేది నేను ఇంకో 200 మందికి పని ఇవ్వాలా? మీకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఐడియా లేదు సార్? ఐడియా గురించి పక్కకు పెట్టండి సార్, నాకు ఓనర్ ఇచ్చినప్పుడు నేను ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడడానికి రెడీ. నాకు ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదు, ఏది లేదు మనది, వీళ్ళంతా రాంగ్ చేశారనేది ఓనర్ కమిట్మెంట్ ఇచ్చాడు సార్. ఇప్పటికీ స్టిల్ అదే చెప్తున్నాడు, ఈరోజు మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా ఓనర్ అదే చెప్పాడు. ఓనరు ఇన్కేస్ బఫర్ జోన్లో ఉందమ్మా రిస్క్ అంతా నీదే, నాకు సంబంధం లేదు అని నేనంటే నేనెందుకు అగ్రి అవుతాను? ఓనర్ ఏమైనా కంపెన్సేషన్ అడిగే ప్రయత్నం చేస్తున్నారు అంటే నష్టపోయామని చెప్పి సార్ ఇప్పటికైతే ఇది ఉంది స్టేట్ ఆఫ్ ఇంతవరకు మేము మాట్లాడడానికి నష్టపోయింది. మీరు ఎందుకంటే ఒక మధ్యతరగతిగా మీరు ఏం చేస్తున్నారంటే చేసుకొని బతుకుతాం అనే ఒక ఉద్దేశంతో అయితే మీరు ఇక్కడ లీజుకు తీసుకున్నారు, డబ్బులు ఓనర్ తీసుకున్నాడు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు, కూల్చి చేశారు, ఇప్పుడు నష్టం మీకే. సో ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే గవర్నమెంట్ కింద నుంచి నాకు ఒక జస్టిస్ కావాలి సార్, నాకు న్యాయం జరగాల. మీరే ఉండేసి మేము గవర్నమెంట్ మేము తిట్టి చేసా చేయట్లేదు, మాకు మీరు ఎలా న్యాయం చేయగలుగుతారో అలా న్యాయం చేయండి. మేము అది ఒక్కటే కన్సిడర్ అడుగుతున్నాను నేను, అంతే. అది మీరే చూసుకోండి, అది మీరే చూసుకోండి. ఎందుకనంటే మాకు మీరు అఫీషియల్గా గవర్నమెంట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ట్యాక్స్ కూడా నేను పే చేశా, ఓనర్ పే చేయలేదు. నేను ఉంటున్నాను అని చెప్తే గవర్నమెంట్ నుంచి మళ్ళీ ట్యాక్స్ నేను పే చేశా, నా స్వయంగా నేను పే చేశా, నేను డబ్బులు కట్టా. బాబు దీనికి నువ్వు ట్యాక్స్ కట్టాలమ్మా అని అంటే నేను కట్టా. తర్వాత నాకు ఇక్కడ జరిగిన మోసాలు ఒక్కొక్క మోసాలు కాదు, చాలా మోసం జరిగింది, చాలా మోసం. నన్ను ఊపిరి కూడా పీల్చుకోలేకుండా గులగొడుతున్నారు కదా, కనీసం ఒక కన్సర్న్తో ఆలోచించండి, కనీసం ఒక కన్సర్న్ అంటే భూమి మీద మనం ఒక కడుపుకు అన్నం తింటున్నాం కదా, అన్నం తినేటోంది. ఈరోజు ఒకటి మీరు బిల్డింగ్ లోగొడుతున్నారు కదా, కడుపుకు మీరు రోజుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకోటి ఏమైనా తింటున్నారా అనేది ఒక విషయం ఆలోచించండి. కడుపుకు మీరు అన్నం తింటున్నారా లేకపోతే అధికారులను కానీ ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నాను, మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకా తింటున్నారా? మనమంతా సొసైటీ అంతా బతికేది ఓన్లీ కూడు గుడ్డ కోసమే బతుకుతున్నాం, మనం సర్వే కావడం కోసమే బతుకుతున్నాం మనము. మాకు 100 కోట్లు బేసిక్గా ఐఎమ్ సో హ్యాపీ దట్ ముందు ఇంటిమేషన్ చేస్తే మేము గవర్నమెంట్కు విరుద్ధం కాదండి, గవర్నమెంట్కి ఇల్లీగల్గా మేము చేయము, ఇల్లీగల్ పనులు మేము చేయము, మాకు 100 కోట్లు కాదు 100 కోట్లు వచ్చినా మేము చేయము, మా ట్రాక్ రికార్డ్ ఒకసారి తీయండి, వాళ్ళ నోళ్ళు ఏంటి, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అని. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్ కన్వెన్షన్ కులగొట్టారని అంటున్నారు, తనకి బ్యాక్గ్రౌండ్ 100 సోర్సెస్ ఉన్నాయి, తనకి 100 సోర్స్ కాదు కదా 100 సోర్సెస్ ఉన్నాయి, అది ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. నాకున్న సోర్స్ ఏంటండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు నాకున్న వెండర్లు కానీ తర్వాత నా కింద బతికే వాళ్ళకి కానీ ఇప్పుడు నేను 100 మందికి సమాధానం చెప్పుకునే కంపెనీ నాది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు కంపెనీ కావాలంటే మీరు యూఎస్ఏ యూకే ప్రజల డబ్బులతోటి మీరు అక్కడ ఇక్కడ పోయి కంపెనీలు తీసుకొస్తున్నాం అది అని చెప్పి చెప్తున్నారు. అదే ఉన్న కంపెనీకి మీరు ఎందుకు హెల్ప్ చేయట్లేదు? ఇప్పుడు దీనేమంటారు, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ కనీసం లేదన్నా లిటరల్గా ఒక 20 మంది 30 మంది అయితే బతుకుతున్నారు కదా మా దగ్గరికి నుంచి. మేమైతే ఫ్రాడ్ ఏం చేయట్లేదు కదా, మాకు లైసెన్స్ లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా, ట్రేడ్ లైసెన్స్ లేకుండా, లేదా మేము అడ్డగోలుగా కట్టే అలాంటివి కూడా మేము చేయట్లేదు కదా. ఫైనల్గా మిస్టేక్ ఏంటంటే మీ ఓనర్ది, అలాగే ఇప్పుడు ముందుగా ఇంటిమేట్ చేయకుండా కూల్చివేస్తున్న అధికారులు అంతేనా? చూసారు కదా, తమకు కనీసం ఒక 1 వీక్ బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చేది ఉంటే కొంచెం అందులో ఉన్న వస్తువులు కావచ్చు, అలాగే రేకుల షెడ్యూల్ రేకులు కావచ్చు తీసుకుంటే మాకు కాస్త నష్టం తగ్గేదని చెప్పేసి బాధితులు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు, హైదరాబాద్.